గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దుర్గాదేవి నవరాత్రుల్లో భాగంగా బుధవారం 7వ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రులను పురస్కరించుకొని భవానీ మాలదారులు అమ్మవారికి ఆడపడుచు సారీ సమర్పించారు. నవరాత్రులలో భక్తులు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆడపడుచు సారీను సమర్పిస్తారు. భండారి అశోక్ గురుస్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రీతిపాత్రమైన 101 వంటకాలను తయారు చేశారు. ఆ వంటకాలను బోనాలతో పాటు మహంకాళి ఆలయం నుంచి ఊరేగింపుగా దుర్గాదేవి మండపం వద్దకు తీసుకువెళ్లి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నివేదించారు. అమ్మవారికి సమర్పించిన ఆడపడుచు సారే విశిష్టత భక్తులకు తెలిసే విధంగా మేళతాళాలతో అమ్మవారి ప్రసాదాన్ని గ్రామంలోని పురవీధులలో ప్రదర్శించారు. అనంతరం భండారి అశోక్ గురుస్వామి మాట్లాడుతూ అమ్మవారి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుర్గాదేవి మాలదారులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇట్లా మా ఇంటి ఆడవచ్చుగా దుర్గమ్మ తల్లిని అమ్మవారిని మా ఇంటి ఆడవచ్చుగా భావించి ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో మేము అమ్మవారికి సారే దీపాలు గండ దీపాలు 199 రకాల నైవేద్యాలు సారే తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఈ యొక్క సారేని ప్రతి భక్తులందరికీ మేము ప్రసాదంగా భావిస్తాం ప్రసాదం పంచిపెడతాము. మనం ఇలా అమ్మవారిని